మంచివాడు బ్రాహ్మణో వై సర్వా దేవత సర్వాభి దేవైనం దేవతా విరుద్ధరతి యావతీర్వై దేవతాస్తా సర్వా వేద విద్భ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దేవేనస్కురయాత్ నాశీలం కీర్తే ఏతా ఏవ దేవతా ప్రీణాతి ఆప్యానంతరాయ సర్వస్తోమో నిరాత్మపుత్ర మార్భవతి సర్వస్యాప్తి సర్వస్య ధిక్కే సర్వమే వతేనాప్నో తిష్టత్రయా పశ్వే దినే జాయతి యస్తైవం వేషో అగ్నిహోత్రం ద్యువతి యోచేన ఏవం వేద చెట్టి హవనం చేస్తున్న సందర్భంలో వచ్చిన రేపు అమ్మవారు తిన్నంటూ ఉండాలని ఆ రాజద్వారే రాజకీయ సర్వత్ర సర్వకాల సర్వ అవస్థయ ఎప్పుడైనా కానీ మీ ఇంత అమ్మవారు ఉండి ధర్మమైన మార్గాన్ని కానీ తోడుండాలని మీకంతా అభయము భయం లేకుండా కాపాడాలని మీ అమ్మవారు ఉంటే మీ ఏళ్ళ బలం మీకు ఉండాలని అమ్మవారికి మీ ప్రతి వారిదిగా భగవంతుని యొక్క ప్రతినిధిగా బ్రాహ్మణిస్తున్నటువంటి ఆశీర్వచనం సర్వదా విజయం ఈ కన్యకా పరమేశ్వరి మందిరంలో చండి యజ్ఞంలో పాల్గొనడానికి ఈ గుళ్ళో ఇదిలో వచ్చిన పిల్ల కొత్త శక్తి ఆవహిస్తున్నారు. మొదటిసారి ఇక్కడ నేను రాజకీయాలకు వచ్చినప్పుడు కావచ్చు, మొదటిసారి అమ్మవారి దయ వల్ల ఆ చూపుల కన్న కనెక్షన్. ఈరోజు మీ బిడ్డ, మీ ఆర్మూరు బిడ్డ తెలంగాణ అంతా కోరుకుంటుంది ఈ ధర్మం గురించి, మంగళ సూత్రాల గురించి, మంగళ హారతుల గురించి. మనమందరం మంచిగా ఉండాలంటే ఈ ధర్మం ఒక్కటే కాపాడుతుంది మనం. మీరు చేసే యజ్ఞాలు కావచ్చు, మీరు చేసే పూజలు కావచ్చు, రాజకీయాలు పక్కన పెడతాం. రాజకీయాలు ఎలక్షన్స్ వరకు అయిపోయింది, కానీ మన గురించి మాత్రం ఎవరు రాదు. ఫస్ట్ ఒకటి దయచేసి ఆలోచించుకోండి, హిందువులందరూ రాజకీయాలు పక్కన ఇష్టం, ఏ పార్టీలు అనేది పక్కన పెట్టుకుంటే హిందువులందరూ హిందువులకు సంబంధించినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఒకటి కంటే, కులాలకు అతీతంగా ఒకటి కంటే, వైశ్య కావచ్చు, ఇక రకరకాల బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఓసీ కావచ్చు, ధర్మం మాత్రం హిందూ ధర్మం. మీకు కొన్ని చెప్పేవారు లేదు, చెప్తే యూట్యూబ్లో చూస్తున్నా మీకేమవుతుందో అర్థం కావట్లేదు. ప్రమాదం ఎంత దారుణంగా ఉందంటే మరి దారుణం. ఇదేది గుట్ట, ఇప్పుడు ఈ సిద్ధుల గుట్టలో కూడా ఇంతప్పుడు గడము కూడా పెట్టించారు. అంటే మన దేవుళ్ళని అవమానించాలని. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినాక కూడా ఆ పోరాటం మాట్లాడదు. కాబట్టి మీకు చెప్తున్నాను, భారతదేశంలో మన బతుకులు ఉండాలి, ఈ యజ్ఞాలు ఉండాలి. అంటే నిన్న రెండు మందిరాలు కూడా కొట్టింది సందేశ్వరంలో, రెండు మందిరాలు. ఇట్లాంటి అమ్మవారికి ముక్కలు ముక్కలు చేసింది. అడిగేవాడు లేడు, చెప్పేవాడు లేడు, కాపాడేవాడు లేడు. ఇందు వంటేనే తనుతున్నాడు, ఇందు వంటేనే చంపుతున్నాడు. ఏం చేసుకుంటారు బిడ్డలు, ఏం చేసుకుంటారు ఆ బంగారు కోల్చులు, ఏం చేసుకుంటారు ఆ బిడ్డల భవిష్యత్తు, ఏం చేసుకుంటారు? ఈరోజు మీకు ప్రమాదం చెప్పే వాళ్ళు లేరు. రాజకీయాలు పక్కన పెట్టి హిందువులందరం ఒకటవు, పార్టీలు పక్కన పెట్టి ఆ ఏ పార్టీలు ఉన్నా హిందువు హిందువే. మన ధర్మానికి ప్రమాదం వచ్చిన పిల్ల, మన ధర్మం రక్షణ చేసుకున్న పిల్ల, ఇట్లాంటి యజ్ఞాలతో పాటు చిన్న ఉదాహరణ చెప్తా. కిల్యాణోడు ఢిల్లీకి వెళ్ళి సోమనాథ్ టెంపుల్కి వెళ్ళి నేను చెప్పాను, అంటే ధర్మంతో పాటు పూజలతో పాటు పానాలు కూడా ఉన్నారు. ఎప్పుడైతే సోమనాథుడు శివలింగాన్ని పగలగొడుతున్నాడు అల్లాహు అక్బర్ అని ఎంతుంటే, హిందువులందరూ ఢిల్లీ నుంచి సోమనాథ్ వరకు రోడ్ల మీద పడుతున్నారు. మీరు అలా యజ్ఞాలు చేసుకుంటే, ఇట్లాంటి పంతులు పూజ చేసుకుంటారు,
మీరు అందరూ బొట్లు పెట్టుకుంటా అరహర శివ అరహర శివ అనుకుంటున్నారు. నరికి 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 130,000 మంది నరికి సోమనాథ్ గుళ్ళో ఉన్న శివలింగాన్ని పగలగొట్టి అందులో ఉన్న వజ్ర వైఢూర్యాలు తీసుకుని వచ్చి ఢిల్లీ జామా మసీదు వీధిలో పోషించారు. తైమూర్ 1598 చరిత్ర చదువుకోరు, అందరు చదువుకునే ఉన్నారు, రాజకీయాలు పక్కన పెట్టండి. ఢిల్లీలో దాడి వేసి ఇందువల్ల పక్కన ప్రతి ఒక్కరు తీసుకొచ్చేసారు. కాబట్టి చరిత్ర చెబుతున్నా, మనం కలిసి లేకపోతే కాలగర్భంగా కలిసిపోతామని చరిత్ర చెబుతున్నా. ఔరంగజేబు అనేవాడు 26 లక్షల మంది హిందువులు అంటారు, చరిత్ర చెబుతున్నా. 1323లో రుద్రమదేవిని కాకతీయ సామ్రాజ్యం నోడించి ప్రతాపరుద్రుడిని కొండబోతుంటే ఆ సైనికులు ముస్లిం వరంగల్ అంటే అప్పుడున్న ఓల్గర్లు ప్రాంతంలో ఆడవాళ్ళు ఇళ్ళకి లేదండి చంపేసారు. తుర్కోలో చూసి చరిత్ర చరిత్ర నేను చెప్పేది ఏం అబద్ధం కాదు, పోయినా కొట్టుకోండి నేను చెప్తున్నాను. ఎందుకంటే భవిష్యత్తు అట్లా ప్రమాదం రావద్దు, మనం చరిత్ర గుణపాఠం చెప్తున్నది భవిష్యత్తు రావద్దు. ఇప్పుడు ఐశ్వర్యుడు రాధాకృష్ణ బాబు ఏం చేసుకుంటాడు, ప్లాట్లు ఉన్నాయి, బిల్డింగ్లను ఏం చేసుకుంటాడు, మనమే లేనప్పుడు పాకిస్తాన్లో 20% ఉంటే 1.6% వచ్చింది, అది ధర్మం. ఇక్కడ 3% 3 మిలియన్ ఉన్నాడు, 21 మిలియన్ అయిన వాళ్ళు. ఇది ప్రేమ గల దేశం, ఎవరిని ఏమన్నా అందరినీ బతుకుంటుంది. కానీ అట్లా కాదు, పగబట్టిన జాతి పగబట్టిన దేశం మనం బతకడిగి. నిన్నగాక మొన్న కరాచీలో ఒక హిందూ తండ్రి ఇద్దరు బిడ్డలని ఎత్తుకొని పోయి ఆ తండ్రి పిచ్చోడు ఏడుతున్నాడు ఆ సెంటర్లో, నన్ను చంపేయిందని. ఇవన్నీ నేను చెప్పేటువంటి సార్, పార్టీ లేదైనా ధర్మం గురించి అందరం ఒకటవు. మన కళ్ళ ముందు మన బిడ్డలు మన సంతానం అవమాన పడద్దు. ఇట్లాంటి బిడ్డలు పొద్దున ఏమంటారు ఆ క్యాబ్ పెట్టుకొని తిరుగుకొని లాగదు, బలవంతంగా మత మార్పులు కావద్దు. అది అయింది, చరిత్ర అంతా రక్తస్తిక్తమైపోయింది మొత్తం భారతదేశ చరిత్ర. కాబట్టి మీరందరూ తెలిసిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, వ్యాపారాలు కాబట్టి అందరూ మనం మంచిగా ఉండాలా, భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఇట్లాంటి చండి యాగాలు నిత్యము నిత్య నూతనమై ఆ ఎట్లున్నది అగ్నిహోత్రంలో ఎట్లా జరుగుతున్నది హిందూ జాతి మేలు గురించి ఇట్లాంటి మాటలు గుళ్ళు మీలాంటి తల్లుల పూజలు నిత్య నూతనమై ఈ జాతిని కాపాడాలని మీ బిడ్డగా మీ ప్రాంతంలో పుట్టిన వారుగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వారికి చెప్తున్నారు. ధర్మం ప్రమాదం పడపు హిందువులంతా కొట్టండి దయచేసి, ఇదే నా కోరిక. నీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తున్నా కాదు అధికారం అనేది కాదు, ఆత్మీయత యజ్ఞోమయ విష్ణు యజ్ఞమైన చేస్తాము. ఇక్కడ వచ్చేస్తలేము, ఇక్కడ ఏదైతే యజ్ఞం చేస్తున్నామో యజ్ఞోమయ విష్ణు ఆదిశక్తిని ప్రార్థిస్తున్నాం. ఈ అధ్యాయంలో కోరుతున్నాం అందరి శక్తిని, మేరాంటి శక్తి, దైవీ శక్తి, ప్రతి వ్యక్తిలో దైవ శక్తి ఉంది, దాని జాగ్రత్త చేయడానికి యజ్ఞం. అందుకే మన పూర్వీకులు అరణ్యంలో పోయి రాక్షసుల దగ్గర పోయి చేసిండ్రు, రాక్షసులు దద్దరగొట్టిండ్రు సామాన్య వ్యక్తిని. అదే రామాయణం చెప్తుంది, ఇలా రాముడు వందరం కంటే రాజకీయం చేసిండ్రు సౌభాగ్యం. అందులో సిగ్గులేని మానం లేదు మనం మాట్లాడటం, ఎందుకంటే శ్రీరామచంద్రుడు చూసి నేర్చుకోవాలా కోతలు అనుకునే వాళ్ళని వాళ్ళు మహాపురుషార్థం చేసి రాక్షసులు సంప్రమాదేశం. నాతో చాతాయాలు గడవంతుంది 70 సంవత్సరాలు ఏదో కాంగ్రెస్ చేసిందో ఎంత దౌర్జన్యం అంటే మానవుని హీనుడిగా చేసింది. కానీ మానవుల్లో ధర్మభక్తి ధర్మం అంటే ఏంది తెలిస్తే మానవుడే మాధవుడు. అప్నీకరణీకరే నరసే నారాయణ అనే వారానికి ఒక్కసారి గుళ్ళ కూర్చుడు రాంటే మొక్కలు లేవు, పాడమొకాలు పెట్టి ఒత్తుకుతూ ఉంటారు, పెద్ద టీ స్వర్గాలు పెట్టుకుంటారు. దే మస్ట్ రియలైజ్ వాట్ వీఆర్, వీఆర్ ఇండియన్స్, హిందూ ధర్మంతో జీవిస్తున్న వాళ్ళం, హిందూ ధర్మం పుట్టిన వాళ్ళం. సిగ్గుమానం ఉన్న ఎవరైనా సరే ఆ భగవంతుని మొక్కినప్పుడు ధ్యానం ఉండాల. నేను భారతీయుని, నేను ధర్మం కోసం పనిచేస్తా, అదర్వైజ్ ఐ లీవ్ ద నేషన్. సముద్రం వాళ్ళు చచ్చిపోలేదు, కానీ దేశం నుండి దేశ గౌరవాన్ని కాపాడకపోతే వాళ్ళు మాట్లాడుతారు. అందుకోసం మా పైన
రాజరెడ్డి గారు కానీ మా వాళ్ళందరూ అల్లా ఫిలానే కాకపోతే ఐ అప్రిషియేట్ నాట్ ఓన్లీ ద థింగ్ ఐ అప్రిషియేట్ ఓన్లీ తెలంగాణ లోపల తిరిగి మొత్తం అందరు కూడా ధైర్యభక్తులు కావాలని పోషిస్తాను. అయితే ఎప్పుడవుతుంది ఇప్పుడందరూ గడ్డాలు పెంచుకుని తుడ్డాలు బతకకుండా వాళ్ళు అది మార్చుకోండి ఒకళ్ళ మార్చుకోండి పాడుకోగలరు పార్టీ నేను అనేది ఏంటంటే చరిత్ర రోజు ధర్మం కోసం పెట్టే